ఏ బ్యాంకులైతే కమర్షియల్ బ్యాంకులుగా ఈరోజు జాతీయ స్థాయిలో జాతీయ బ్యాంకులుగా ఉన్నాయో డిపాజిట్ల మీద వాళ్ళు ఇచ్చేదానికన్నా కూడా ఒక 60% ఎక్కువే ఈ బ్యాంకులో డిపాజిట్ చేసినటువంటి రైతులకి ఎక్కువ వడ్డీ ఇవ్వటం బహుశా ఈ జిల్లాలో ఇక ఏ బ్యాంకు కూడా డిపాజిట్ల మీద ఇంత ఎక్కువ వడ్డీ ఇస్తున్నటువంటి జాతీయ బ్యాంకు కానీ వేరే ప్రైవేట్ బ్యాంకు కానీ లేదనే సందర్భంగా మీకు మనం చేస్తుంది. మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ముందుగా రైతుల సమస్యలు కానివ్వండి, ఈ వ్యవసాయ పరపతి సంఘాలలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది మరియు వాటికి నిర్మాణం చేసినటువంటి భవనాల పరిస్థితి, వాళ్ళ ఆర్థిక పరిపరిస్థితి ఎట్లా ఉంది, మరి అధ్యక్షులు వారందరూ కూడా ఆ కమిటీలు ఏవైతే నిర్దేశించబడ్డాయో సొసైటీలకి వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోవాలని, ప్రతి ఒక్క నియోజకవర్గంలో శాసనసభ్యుడి సమన్వయంతో ఈ జిల్లాలో ఈ కమిటీ మొత్తం కూడా పర్యటించి అక్కడ ఉన్నటువంటి సాధక బాధకాలు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అవసరాలు ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారానే తెలుసుకొని మళ్ళీ బోర్డు మీటింగులు జరిగేటప్పుడు ఆ అంశాలను ప్రస్తావన చేస్తూ ఏ విధంగా మనం ఈ వ్యవస్థ వాళ్ళకు ఉపయోగపడగలుగుతుందనేటటువంటి ఆలోచన చేశామని చెప్పి మేము మనం చేస్తాం. ఆ కార్యక్రమంలో భాగంగానే కొన్ని పనులు మేము చేయటం జరిగింది. ముఖ్యంగా ఈరోజు బంగారం మీద రైతులు బంగారం తాకట్టు పెట్టి సేద్యావసరాల కోసం తీసుకునేటటువంటి రుణాలు ప్రతి ఒక్క రైతుకి 2 లక్షల రూపాయలమైన దాదాపు 50-60 పైసల లోపే వడ్డీ విధంగా గోల్డ్ లోన్స్ ఇవ్వటం జరుగుతుంది. మరి అవి సకాలంలో కనుక చెల్లించినట్టయితే అవి ఇంకా తక్కువకి ఆ వడ్డీ దిగేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పి నేను మనం చేస్తాం. మరి అదే కాకుండా రైతు వికాస పథకాలు ఏవైతే ఉన్నాయో ఎస్టీ ఆదర్స్ అనేటటువంటి పేరు మీద ఇస్తున్నటువంటి రుణ సదుపాయం, గతంలో ఇది రైతులకు 15 లక్షలకు మించి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. మరి 15 లక్షలు ఇస్తూ దానికి 13% వడ్డీ తీసుకుంటున్నటువంటి పరిస్థితి బ్యాంకులో ఉన్నప్పుడు ఈ సంవత్సర కాలంలో మేము వచ్చిన తర్వాత ఆ రుణ సదుపాయం 20 లక్షలకు పెంచడం జరిగింది రైతుకి. మరి అదేవిధంగా దాని మీద 13% వడ్డీ కాకుండా 9.75% ఆ వడ్డీని కుదించడం కూడా జరిగింది. అది రైతుకు మేలు చేస్తుందనేటటువంటి అభిప్రాయంతో వాళ్ళందరి అభిప్రాయాల మీదకి నియోజకవర్గాల వారీగా మేము సేకరించినటువంటి సమాచారానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అని చెప్పి నేను మనం చేస్తున్నాం.